కలుగిత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్. రైతుల కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 మంది రైతులకు పాలసీలు ఇచ్చినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్లియాల గ్రామంలో కల్లుగీత కార్మికుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి 100000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీత కార్మికుడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడడంతో అతని నడుము కాళ్ళు చేతులు విరిగాయని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కళ్ళు కనబడకున్న తన భారీ సహాయంతో తాటి చెట్లు ఎక్కి వచ్చిన ఆదాయంతో జీవనం గడుపుతున్నాడని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గట్లమల్లియాల విలేజ్ లో నంగునూరు మండలంలో శ్రీనివాస్ గౌడ్ అనే ఒక కల్లుగీత కార్మికుడు తాడి చెట్టుపై నుంచి పడడం జరిగింది. దాంతో ఆయన నడుము విరిగిపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారని తెలిసింది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఏంటంటే ఆయనకు కళ్ళు కనిపించి భార్య సహాయంతో ఆమె చెట్టు దగ్గరికి తీసుకెళ్తే ఆ చెట్టు ఎక్కి కళ్ళు గీసి 5 సంవత్సరాల నుంచి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే ఆ చెట్టు మీదకి వెళ్ళి పడిపోయి ఎలాంటి సహాయం గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ కోసమే మేము 5000 మందికి పాలసీలు ఇస్తున్నాం. కానీ ఈయన పరిస్థితి ఏంటంటే ఈయనకి పాలసీ వర్తించదు, 50 ఏళ్ళ పైన ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఆయనను కలిసి పరామర్శించి ఆయన వైద్యం కోసం రేపు ఆయనకు సర్జరీ ఉందని మా ఫౌండేషన్ తరఫు నుంచి 100000 రూపాయలు ఇవ్వడం జరిగింది.